శ్రీ కాశ్మీర్ రాజు గారి యొక్క కవచం ఇది. అబ్బో బరువుగా ఉంది, నేను ఒక చెత్త హ్యాండిల్ చేయలేకపోయాను. సో దాన్ని పెట్టుకుని వాళ్ళు యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు. సో ఇదంతా ఫర్నిచర్. ఈ ఫర్నిచర్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. గడియారాలు, ఆ కాలంలో వాడినప్పుడు గడియారాలు, స్టాండ్స్, సో కత్తులు. సో ఈ కత్తితోటి వాళ్ళు యుద్ధాలు చేస్తుండేవారు. ఈ కత్తి మీద ఎంతమంది రక్తాన్ని చూసిద్దామని తెలియదు. సో కత్తిది. సో ఇది కూడా చిన్న చిన్న బాకుల లాంటివి, నడుముకి పెట్టుకునే కత్తుల్లో ఉన్నాయి ఇవి. సో తలకు పెట్టుకున్నటువంటి హెల్మెట్లా ఉంది ఇది. సో తుపాకులు ఇవి. సో ఈ తుపాకుల్ని యుద్ధాల్లో వాడుతూ ఉండేవారు. యా నేను ఇప్పుడు కవచం పెట్టుకున్నాను. ఇట్స్ వెరీ గుడ్. ఆ జమలో ఎందుకు యుద్ధాలు చేసేసి ఉంటాను నేను, అందుకని ఈ జమలో ఎవరు కూడా వెనకాల వచ్చింది ఇది. హాయ్ హాయ్ టు అనండార్. ఇది రాజా హరిసింగ్ యొక్క కవచం. ఈ కవచం పెట్టుకుని ఎన్ని యుద్ధాలు చేసావు తెలియదు. ఇవ్వడానికి ఒక షో పీస్లో ఉంది ఇది. థ్యాంక్ యూ. సో ఇది డిజైన్లో ఉన్నటువంటి కొమ్మ స్టాండ్ అనుకుంటున్నాను నేను దీన్ని. ఇది గౌతమ స్టాండ్, ఇది కూడా దీపం వెలిగించేటువంటి స్టాండ్ ఇది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది అర్థమేది. ప్రతి రూమ్లోనూ ఒక డ్రెస్సింగ్ టేబుల్ చూడవచ్చు మనం. మొత్తం అంత మంచి వుడ్తో తయారు చేశారు. సో ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇతో అనదర్ బెడ్రూమ్. బెడ్రూమ్ హై 6x6 అండ్ అటాచ్డ్ సిట్టింగ్ రూమ్. పద్మ కింద కూడా ఉన్నాయా? కిందకి వెళ్ళే మెట్లు. ప్రతీది కూడా మంచి వుడ్తో చేసింది. జనరల్గా రాజుగారి కోటలని మనం సిమెంట్ తోటి వాటితో చూస్తూ ఉంటాం. మొత్తం అంతా ఇది వుడ్ వర్కే ఉంది. ఇది మొత్తం అంతా వుడ్ వర్కే ఇది. సో ఇక్కడ మళ్ళీ రాతి గోడలు కనబడడం మొదలు పెడుతున్నాయి మనకి. సో దిస్ ఈస్ ద డైనింగ్ హాల్. ఇది ఒక డైనింగ్ టేబుల్. చీకటిగా ఉంది. అఫ్ కోర్స్ పైన లైట్లు ఉన్నాయి. ఆ టైంలో లైట్స్ అవి ఉండేవనుకుంటాను. ఇవి జనరల్గా వాడే టేబుల్స్లో ఉన్నాయి. ఇవి నా కాలంలో వాడే చైర్స్ లాగా ఉన్నాయి మనకి. Thank you.
సో ఇది ఒక హాల్ కింద చెప్పుకోవచ్చు. సో ఈ మెట్లు, ఇందాక ఇదే మెట్ల మీద కిందకు వచ్చాము మనం. నీచే బిహే డైనింగ్ హాల్స్ హే. సో రాజుగారికి ఇచ్చిన ఈయన తెమాజీ గారు రాజుగారి మీటింగ్ పిలిస్తే వచ్చి ఇక్కడ కూర్చున్నారు కలవడానికి. మీరు పద్మజరాణి గారు